బీఆర్ఎస్కు బద్ధశత్రువుగా భావించే చంద్రబాబుపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. వరదల ధాటికి విలవిల్లాడుతున్న జనానికి తానున్నాననే భరోసా కల్పించారంటూ చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు కేటీఆర్. మరోవైపు చంద్రబాబును ముందు పెట్టి రేవంత్ను టార్గెట్ చేశారు కేటీఆర్. పక్క రాష్ట్రంలో సీఎం రాత్రి పగలు తేడా లేకుండా వరద బాధితుల కోసం శ్రమిస్తూ ఉంటే తెలంగాణ సీఎం రేవంత్ మాత్రం ఆ దిశగా చర్యలేవి చేపట్టలేదని విమర్శిస్తున్నారు కేటీఆర్. మరోవైపు చంద్రబాబును కేటీఆర్ ప్రశంసించడంపై సోషల్ మీడియాలో ఇప్పుడు సెటైర్లు పడుతున్నాయి. తెలంగాణలో టీడీపీని లేకుండా చేసి ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని చంద్రబాబు కితాబు ఇస్తున్నారు అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు. ఏపీలో తెలంగాణలోనూ తీవ్రమైన వర్షాలు వరదలతో అటూ ఇటూ రాకపోకలు దాదాపు స్తంభించిపోయాయి. 4 లక్షల మందికి పైగా విజయవాడలో నిరాశ్రయులయ్యారు. వారికి పెద్ద ఎత్తున సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి తక్షణమే వారి అన్నార్తుని తీరుస్తోంది అక్కడి ప్రభుత్వం. అన్నా క్యాంటీన్ల ద్వారా పెద్ద ఎత్తున వంటలు చేయిస్తూ మారుమూల ప్రాంతాలకు ఆహార పొట్లాలను సరఫరా చేస్తున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా చంద్రబాబు పిలుపునందుకుని చురుకుగా వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. రెస్క్యూ టీం ఇప్పటికే వేలాది మందిని కాపాడింది. లక్షల సంఖ్యలో పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించారు. వరద నీటి మధ్యలో ఇరుక్కున్న వారిని హెలికాప్టర్లు మరబోట్ల సాయంతో ఒడ్డుకు చేరుస్తున్నారు. చంద్రబాబు 4 రోజులుగా విజయవాడలోని మకాముంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులెవరూ లీవులు పెట్టొద్దంటూ హెచ్చరించారు. ఎప్పటికప్పుడు అధికారుల ద్వారా పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తున్నారు. ఇంత చేస్తున్న వైఎస్ జగన్ ఏపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని అంటున్నారు. ప్రజల కనీస అవసరాలు తీర్చలేకపోతోందని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఎప్పుడూ చంద్రబాబును విమర్శించే కేటీఆర్ నోటి వెంట ఈసారి పొగడ్తల వాన కురిసింది. వరద సహాయక చర్యలపై చంద్రబాబు స్పందిస్తున్న తీరు పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అప్పటికప్పుడు 6 హెలికాప్టర్లు తెప్పించి 150 మందికి పైగా రెస్క్యూ టీం బోట్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలను సకాలంలో ప్రాణనష్టం నుంచి కాపాడడంలో బాబు పనితీరు బాగుందంటూ కేటీఆర్ తన అధికార ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడ వరద సహాయక చర్యలు చేపట్టడంలో వైఫల్యం చెందారని అంటున్నారు. ప్రభుత్వం ముద్దు నిద్రపోతోందంటూ విమర్శలు చేశారు. తెలంగాణలో వాగులు తెగి వరదలు ముంచెత్తినా రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని, రెస్క్యూ ఆపరేషన్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి 0 మార్కులే అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు కేటీఆర్. మరోవైపు ఎటువంటి సంబంధం లేకుండా ఓ జేసీబీ డ్రైవర్ 9 మంది ప్రాణాలను కాపాడినట్లు సోషల్ మీడియాలో వార్తలొచ్చాయని, ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు కూడా చేయలేని పని జేసీబీ డ్రైవర్ చేయగలిగాడని ఎద్దేవా చేశారు. తెలంగాణలో వచ్చిన వరదలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని మండిపడ్డారు. అయితే ఎన్నడూ లేని విధంగా కేటీఆర్ చంద్రబాబును పొగుడుతూ మరోవైపు రేవంత్ సర్కారుని విమర్శల పాలు చేయడం చూస్తుంటే కడుపులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నట్లుందంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అప్పుడు శత్రువు అని చెప్పి టీడీపీని తెలంగాణలో లేకుండా చేసిన విషయం ఇప్పుడు గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇంత హఠాత్తుగా చంద్రబాబుపై ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో తెలుస్తోందంటూ కేటీఆర్ని ట్రోలింగ్ చేస్తున్నారు. పైగా ఇప్పుడు మీరేదో కొత్తగా కితాబ్ ఇవ్వాల్సిన పని లేదంటూ టీడీపీ శ్రేణులు సైతం కేటీఆర్ తీరుపై మండిపడుతున్నారు. మొత్తానికి ఏదో అవుతుందని పోస్ట్ పెట్టిన కేటీఆర్కు రివర్స్ కౌంటర్ ఎదురైంది. అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ రెండు పార్టీల నేతలకు కేటీఆర్ టార్గెట్ అయిపోయారు.